దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు డిసెంబర్ 7వ తేదీ విశ్వశ్రీసభతో మనందరం ఏకీభవించి పునీత ఆంబ్రోస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. 340వ సంవత్సరంలో జన్మించి 397వ సంవత్సరం వరకు జీవించినటువంటి ఈ గొప్ప పునీతుడు మిలాన్ పీఠానికి పీఠాధిపతిగా సేవలందించారు. అంతేకాక పునీత మౌనికమ్మ అగుస్తీను వారి యొక్క మారు మనస్సు కోసం ప్రార్థిస్తూ నిరుత్సాహపడుతున్నటువంటి సమయంలో ఆ తల్లినుద్దేశించి పునీత ఆంబ్రోస్ గారు పలికిన పలుకులు, అమ్మా నీలాంటి పవిత్రమైనటువంటి కన్నీరును చూసేటటువంటి దేవుడు నీ మనవిని ఆలకించకుండా విడిచిపెట్టడు, నీ ప్రార్థనను మనవి చేస్తాడు అని ఆమెలో నిరుత్సాహాన్ని తీసివేసి ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని సహాయముతో పునీత అగుస్తీను వారి యొక్క మారు మనస్సుకు ప్రేరణనిచ్చినటువంటి ఈ గొప్ప పునీతుడు పునీత ఆంబ్రోస్ గారు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను ఈరోజు మన పునీతులు కార్యక్రమంలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ తెలుసుకుందాం. పునీత అంబ్రోస్ గారి చిత్రపటంలో ప్రక్కనే తేనె తీగల తొట్టెను కూడా చూపిస్తుంటారు. దీనర్థం ఆ తేనెటీగ వలె చురుకుగా తమ యొక్క జ్ఞానాన్ని తమ నోటి ద్వారా కలము ద్వారా అందిస్తారని గుర్తు. అంబ్రోస్ గారు ఇటలీలోని త్రయోర్ పట్టణంలో గొప్ప ధనికులు ప్రముఖ రాజోద్యోగుల ఇంట 340వ సంవత్సరంలో జన్మించారు. ఆ సమయంలో వారి తండ్రి గౌల్ బ్రిటన్ స్పెయిన్ దేశాలను తన పాలనా పరిధిలో గల గల్లియ మండలపు ఉన్నత ప్రభుత్వ అధికారి, ఉత్తమ క్రైస్తవుడు, 3 సంతానంలో చివరివాడు అంబ్రోస్. అంబ్రోస్ బాల్యములో ఊయిలలో పరుండి నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఒక తేనెటీగల గుంపు వచ్చి ఆ పసివాని పెదవులు కండ్లపై వ్రాలాయి. భయంకపితురాలైన ఆ అరుపులకు వారి భవనంలోని పని మనుషులు ఆంబ్రోస్ గారి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ వింత దృశ్యం కల్లారా చూశారు. కొంతసేపటికి ఆ తేనెటీగల గుంపు ఎగిరిపోగా ఎలాంటి హాని జరగకుండా బాబు నిద్రిస్తూనే ఉన్నాడు. ఏదో గొప్ప కార్యం కోసమే ఈ పిల్లవాడు ఎంచుకోబడ్డాడు అని తండ్రి గట్టిగా చెప్పాడు. ఆంబ్రోస్ పసిప్రాయంలో 340లోనే వారి తండ్రి పరమపదించగా వారి పూర్వుల స్థలము రోము నగరానికి తల్లి తన బిడ్డలతో మకాం మార్చింది. ఆంబ్రోస్ గారికి 25 సంవత్సరములు వయస్సు వచ్చేసరికి వివిధ విద్యాలయాల్లో లాటిను గ్రీకు సాహిత్యం న్యాయశాస్త్రములు నిష్ణాతులయ్యారు. వారు కానీ వారి పెద్దక్క గాని
అన్న సటిరస్ గాని అప్పటికి జ్ఞానస్నానం పొందలేదు. కానీ క్రైస్తవ కుటుంబంగానే పెరిగారు. ఏదో ఒక బిషప్ గారు వారిని దర్శించేవారు. వారి చేతికున్న పరిశుద్ధ ఉంగరాన్ని ముద్దిడేవారు కూడా. ఆ సమయంలో ఆంబ్రోస్ గారు నేను కూడా బిషప్పునవుతాను అని తమాషకు అంటుండేవారు. అప్పుడు తన చేతి ఉంగరాన్ని కూడా ముద్దు పెట్టుకుంటారని, అగ్ర ప్రాధాన్యం గౌరవిస్తారని వారి భావన. అయితే క్రీస్తు శకం 353లో అంబ్రోస్ గారికి మరపురాని దినాలు. వారి పెద్దక్క మర్సిల్లినా గారు తమ జీవితాన్ని కన్యకగా ప్రభువుకు అంకితమైన రోజున మాటపట్టును స్వీకరింపచేసి వాటికన్ బసిలికా దేవాలయంలో ఉడుపులనిచ్చిన సందర్భముగా లిబేరియస్ జగద్గురువులు హృదయాన్నద్దుకునే గొప్ప ప్రసంగం చేశారు. కన్యా జీవిత విశిష్టతపై వారు చేసిన ఆ ప్రసంగం అంబ్రోసు గారిని భవిష్యత్తులో ఈ దైవాంకిత కన్యత్వం ఎడల విశేష ఉపన్యాసాలిచ్చారు. 364లో ఇటలీకి వెలెంటేనియన్ పశ్చిమార్థం ప్రాంతానికి, ఆయన సోదరుడు వాలెన్స్ తూర్పు ఇటలీ ప్రాంతానికి చక్రవర్తులుగా ఏలుబడి చేశారు. ఆ రోజుల్లో అంబ్రోసు గారి అన్న సటిరస్ గారిని తమ ఆస్థాన న్యాయాధిపతులుగా నిర్మించుకున్నారు. వీరి హయాములో ప్రభుత్వములో నెలకొన్న అనేక రుగ్మతలను తొలగించారు. 370లో అంబ్రోసు గారు ఆ రాజ్యములో ఎమిలియా లిగూరియా ప్రదేశానికి గవర్నరుగా నియమితులయ్యారు. అలాగే మరో ప్రాంతానికి వారి సోదరుడు సటిరస్ గారు గవర్నరుగా ఎంపికయ్యారు. అంబ్రోసు గారు తమ పదవీ బాధ్యతలు స్వీకరించటానికి మిలాను ప్రధాన నగరంకు ప్రయాణమైనప్పుడు వారిపై గల రాజప్రతినిధి ప్రోబస్ గారు, వెళ్ళు, నీ ఒక న్యాయాధిపతి కంటే ఒక బిషప్పుగా పరిపాలన సాగించు అని ప్రవచించారు. క్రీస్తు శకం 323 ప్రాంతంలో అరియన్ అనే గురువు యేసు దైవత్వాన్ని అంగీకరించక కేవలం ఆయన ఒక మహనీయ మనిషి మాత్రమేనని, నిత్య జీవమిచ్చేవాడు కాదని దబ్బర సిద్ధాంతం బోధించారు. రోము నగర జగద్గురువులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. కానీ మిలాను నగరానికి అరియన్ బిషప్పు అయిన ఔగ్జెంతియస్ అనే వ్యక్తి నియమితుడై 20 ఉన్నాడు. అరియన్ వాదులందరూ పదవి భ్రష్టులేనని పోపుగారు ప్రకటించారు. ఔగ్జెంతియస్ క్రీస్తు శకం 374లో మరణింపగా మిలాను పట్టణమునకు బిషప్పు స్థానానికి ఖాళీ ఏర్పడింది. తదుపరి బిషప్పు ఎవరు? అరియన్ క్రైస్తవులకు కథోలిక క్రైస్తవులకు మధ్య పోటీ పెరిగింది. కొత్త బిషప్పు ఎన్నిక రోజున అలజడి ప్రారంభం కాగా గవర్నర్ అయిన అంబ్రోసు గారు ఒక ఉన్నతాధికారిగా ఆ చోటకు చేరుకొని ఆ దేవాలయంలో శాంతికై ప్రసంగింపసాగారు. అప్పుడు జనగుంపులో నుండి ఒక పాప, అంబ్రోస్ మా పీఠాధిపతి అని గట్టిగా అరవసాగింది. ఇక ప్రజలందరూ మూకుమ్మడిగా ఆమెతో శృతి కలిపారు. అందుకనుగుణంగా 374 నవంబర్ 30 ఆదివారమున ఒక కథోలిక బిషప్ వద్ద జ్ఞానస్నానం స్వీకరించి మరుసటి ఆదివారం మిలానుకు పీఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. ఇట్టి మహోన్నత వ్యక్తి అంబ్రోసు గారు. పీఠాధిపత్య అభిషేకం సందర్భముగా కైసరియా పీఠాధిపతి అయిన పునీత బాసిల్ గారు వారిని కీర్తిస్తూ అభినందన పత్రం పంపించారు. అంబ్రోసు గారు అరియన్ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నో ఉపన్యాసాలిచ్చారు. యేసు దైవకుమారుడు, మెస్సయ, రక్షకుడు అని శ్రీసభ విశ్వాస సత్యాన్ని ప్రబోధించారు. ఆధ్యాత్మిక పాలనలో బిషప్పు గారిదే పైమాటగా ఉండాలని నొక్కి చెప్పారు. 384 నుండి 387 వరకు ఆంబ్రోసు గారిది గొప్ప విజయవంతమైన కాలం. పునీత అగుస్తీను గారు మిలాను నగరానికి ఒక సాహిత్య శాస్త్ర బోధకునిగా విచ్చేశారు. అంబ్రోసు గారు తమ వాక్చాతుర్యముతో, విశ్వాస పటిమతో అగుస్తీను గారికి బోధించి వారు అన్వేషిస్తున్న ప్రేమను, సత్యాన్ని తెలియచెప్పటంలో అగుస్తీను గారు పూర్తి మారుమనస్సు పొంది దైవాంకితులయ్యారు. అందుకే అగుస్తీను గారు రాసిన కన్ఫెషన్స్ అనే గ్రంథంలో అంబ్రోసు గారిని ఘనంగా ప్రస్తుతించారు. నిద్రమతులై ఉన్నవారికి కాదు, అప్రమత్తులై పరీక్షించే వారికే దైవవరాలు అనుగ్రహింపబడతాయి అని అంబ్రోసు గారిని మెచ్చుకున్నారు.
బిషప్ అంబ్రోస్ గారు తమ సహాయక గురువైన సింప్లిషియస్ గారిని అగుస్తీను గారిని అప్పగించారు. వారు అగుస్తీను గారి సందేహాలను తీర్చారు. క్రీస్తు పునరుత్థాన పండుగ ప్రవేశిస్తున్న రాత్రి ఏప్రిల్ 24-25న అంబ్రోస్ గారు అగుస్తీను గారికి జ్ఞానస్నానం భద్రమైన అభ్యంగమిచ్చారు. అప్పటికి అగుస్తీను గారు 33 ఏండ్ల ప్రాయంలో గల ఆఫ్రికా యువకుడు. వారు బిషప్పుగా గ్రంథకర్తగా శ్రీ సభకు ఎనలేని సేవలు చేసి ఘనపునీతుడయ్యారు. ఆగస్టు 28న వీరి పండుగను మనం కొనియాడుతున్నాం. పునీత్ అంబ్రోస్ గారు వేద గ్రంథాల అధ్యయనంతో అపార జ్ఞానాన్ని సంగ్రహించి మంచి వక్తగా పవిత్ర వ్యక్తిగా పేరు తెచ్చుకుని తమ ఏబది 7వ ఏట ఏప్రిల్ 4, 397న పవిత్ర శనివారం రోజున అంతిమ శ్వాసను విడిచారు. సృష్టికర్త తండ్రిని కీర్తిస్తూ, యేసునాథుని ఆరాధిస్తూ, దివ్య సత్ప్రసాదాన్ని గౌరవిస్తూ వారు వ్రాసి పాడిన ప్రేరణా గీతాలు శ్రీసభ సాహిత్యానికి వన్నె తెచ్చాయి. అంబ్రోస్ అనగా అమరత్వం, అమృతత్వం, నిత్య జీవం అని అర్థం. ఈ గొప్ప పునీతుల్ని మనలను కూడా ఆశీర్వదించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, కథోలిక తెరుసభలో పునీత ఆంబ్రోస్ గారిని గొప్ప పునీతినిగా మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞత వందనములు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు ఆ మహనీయుని యొక్క పండుగను కొనియాడేటటువంటి ఈ శుభదినాన ఆయన వాక్యమును, ఆయన జీవితమును, ఆయన రచించినటువంటి రచనలను, కథోలిక విశ్వాసము గురించి ఆయన చేసినటువంటి బోధనలను మా జీవితములో మేము స్వీకరించి వాటిని అనుసరించే విధముగా మాకు శక్తిని ప్రసాదించండి. ఏ విధముగా పునీత అంబ్రోస్ గారు పునీత అగుస్తీను గారి యొక్క మారు మనసు కోసం కృషి చేసి వారి యొక్క తల్లి అయినటువంటి మోనికమ్మను ప్రోత్సహించారో, అదేవిధముగా మేమందరము కూడా గురువుల ద్వారా పీఠాధిపతుల యొక్క ఆధ్యాత్మిక ప్రేరణను, ప్రార్థన సహాయమును పొందేటటువంటి విధముగా, దానిని స్వీకరించే విధముగా మాకు మంచి మనస్సును అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.